అమ్మగారిది మొలగపూడి, అత్తవారిది వెన్నలపాలెం. నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను. నేను విజయవాడ నుంచి వచ్చాను. మరి ఏంటంటే, మరి నేను చెప్తున్నాను, మరి అర్థం చేసుకోవాలి అందరూ కూడా. అలాగే మరి మీ విజయవాడ దొరకతరలి, మరి నా మీన వాళ్ళది. మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి, తెలుసా నేను ఎవరో తెలుసా? నేను ఎవరో తెలుసా? నీ అన్న నువ్వు వచ్చారే దర్శనానికి వచ్చారా? పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి, నోటొక్క మెట్టి ఎక్కి రాలేదా? మర్చిపోయావా? అది ఒకసారి నాకు మాట్లాడి అవకాశం ఇవ్వి. వెన్నలపాలెం పాట మీద ఒకటి జరిగింది, నేను చెప్తాను. మరి రచ్చబండలో రమ్మన్నారు కదా, అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా, చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది. నేను చెప్తాను, నువ్వు ఆలోకించు. అదనమాట, నీకు ఆడబిడ్డ ఉంది, నాకు ఆడబిడ్డ ఉంది, ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ ఉంది. కానీ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే, ఎవరన్నా సాయం వచ్చారా? వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మొగోళ్ళు లేరని ఎవరన్నా కూడా వాళ్ళకి సాయం రాలేదే? వాళ్ళు పగవాలే వెళ్ళి. నాకు అర్థం కాలేదు తల్లి, నీ సమస్య ఏమిటి? నేను చెప్తాను, ఆగు. నీకు అర్థమవుతుంది, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అప్పుడు వాళ్ళకి చెప్తారు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, మీకు చెప్తారు. ఒకసారి ఒకే ఒక్కసారి ఒకే ఒకసారి ఒకే ఒకసారి సమస్య ఏంటమ్మా? సమస్య చెప్పాలి కదా అమ్మా. నీ శోధించడానికి అందరికి టైం లేదు కదా. ఒకే ఒక్క మాట అర్థం చేసుకోండి, వాళ్ళ పాప కోసం నర్సీపట్నం జామ్లో ఇచ్చారు ఆ అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు. అక్కడ చిన్న అమ్మాయిని తెలీదు, మీ అమ్మ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మగారే లేండి, వాళ్ళ అమ్మగారే ఈ బాబు. వాళ్ళ మీ అక్కల మ్యారేజ్ గురించి ఏదో చెప్తుందమ్మా, అంతేనా? ఓకేలే, అర్థమైందమ్మా, అమ్మకి అర్థమైంది. అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి, ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మ, మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. అర్థమైంది, అర్థమైంది తల్లి. వినండి వినండి, ఓకే అమ్మా అర్థమైంది. ఒకసారి అమ్మా నీ బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు, ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి. ఎవరైనా లోకల్ గా ఎవరైనా మాట్లాడే ఏమైనా పరిష్కారగలరేమో చూడండి. లోకల్ వాళ్ళు మాట్లాడతారు మన వాళ్ళు. నువ్వు లోకలేనా? లోకలా తల్లి నువ్వు? ఈమె తీసుకెళ్లి మాట్లాడు, ఈమె బిడ్డకేదో మ్యారేజ్ ప్రాబ్లం అంటే.